అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ షార్ట్ లో అ ఈ అక్షరాలు పక్కపక్కనే ఉన్నా పరిచయం అవడానికి పాతిక సంవత్సరాలు పట్టిందని ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అలాగే టైటిల్ పడ్డానికి కూడా పాతిక నిమిషాలు పడ్డాయి మరి ఇలా మొదలైన ఈ సినిమా ఎలా ఉంది చెప్పడానికి వచ్చేసా హాయ్ దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ అనసూయ అంటే మన అందమైన అమ్మాయి సమంత ఆనంద్ అంటే మన అరుదైన అబ్బాయి ప్రాసకోసం వాడని ఏమనుకోకండి అంటే మన క్యూట్ లవర్ బాయ్ నితిన్ వరుసకు బావ మరదళ్ళు పాతిక సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ విడిపోతారు ఎందుకు విడిపోతారు వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఆ ఇష్యూస్ అన్ని ఎలా సార్ట్అవుట్ అవుతాయి వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారా లేదా అనేదే ఆ స్టోరీ స్టోరీ చాలా సింపుల్ కానీ సింపుల్ స్టోరీనే సూపర్బ్ గా క్యూట్ గా డైలాగ్స్ లోనే కామెడీ సృష్టించేసి మాటలతో మాయ చేసేసే మన డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెల్లుతుంది ఆల్రెడీ విన్న పాత కొత్తగా మంచి తారాగణంతో బ్రహ్మాండంగా తెరకెక్కించేశారు ప్రతి డైలాగ్ లో పంచ్ ప్రతి మాటలో చమత్కారం వీటన్నిటితో పాటు సెంటిమెంట్ కూడా ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి ఆ సినిమాలో త్రివిక్రమ్ చేసే మ్యాజిక్ ఎంత బాగుంటుందో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది సమంత హాస్ కంప్లీట్లీ స్టోల్ షో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్ ఐస్ గ్లామర్ తో పాటు మంచి పర్ఫార్మెన్స్ అండ్ దీనికి తోడు చిన్మై వాయిస్ అద్దర కొట్టేసింది అండ్ తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది చైల్డ్ లైక్ నేచర్తో తో ఇంప్రెస్ చేస్తుంది ఇటు నాన్న దగ్గర నాన్న కూర్చీలాగా అమ్మ దగ్గర భయపడుతూ అండ్ బావ దగ్గర సరసలాడుతూ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది లవర్ బాయ్ నితిన్ మళ్ళీ ఇంకో లవ్ స్టోరీలో తన రొమాంటిక్ మ్యాజిక్ ని చూపించాడు ఈ సినిమాలో డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా చెప్పాడు కానీ తన క్యారెక్టర్ ని సమంత క్యారెక్టర్ డామినేట్ చేసినట్టు అనిపించింది ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ లో డాన్స్ సాంగ్స్ ఫైట్స్ ఫ్యామిలీ మీద లవ్ అన్నీ బాగున్నాయి కానీ అనసూయ మీద ప్రేమని మాత్రం సరిగ్గా చూపించలేకపోతాడు ఆనంద్ సో ఈ యాంగిల్ని త్రివిక్రమ్ గారు ఇంకొంచెం పట్టించుకుని ఉంటే బాగుండేది బిగ్ స్క్రీన్ పైన సమంత నితిన్ లా రొమాంటిక్ కెమిస్ట్రీ ఇంకా అద్ద్రిపోయి ఉండేది బట్ నితిన్ మాత్రం ఏ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు యాజ్ అ పర్ఫార్మర్ ఇంకో లెవెల్కి ఎదిగినట్టే అనిపించింది గా పర్ఫామ్ చేశారు ఇంకా మలయాళి ముద్దుగుమ్మ అనుపమ అప్సెషన్ ఉన్న క్యారెక్టర్లో భలే సరిపోయింది చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ రావు రమేష్ గారు కూడా ఆయన ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్ ఇంకోసారి ఈ సినిమాలో చూపించేశారు క్లైమాక్స్ లో ఆయన శత్రువులు ఇంకెక్కడ ఉండరు రూపంలో మన పక్కనే ఉంటారు అన్నప్పుడు థియేటర్లో అందరూ పగలబడి నవ్వారు ఇలాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి ఈ సినిమాలో ఇంకా ఈ సినిమాలో కనిపించిన నాదియా నరేష్ అనన్య ఈశ్వరీరావు అవసరాల శ్రీనివాస్ గిరిబాబు రఘుబాబు సనా ప్రవీణ్ పోసాని కృష్ణమురళి అందరూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆడియో రిలీజ్ అయినప్పుడు మిక్కిజే మేయర్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఓకే ఓకేగా అనిపించాయి కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఫ్లోలో అందమైన సినిమాటోగ్రఫీతో అలా అలా సాగి పోయాయి అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఇచ్చారు మిక్కి జే మేయర్ సో కంగ్రాచులేషన్స్ టు హిమ్ సినిమా అంతా బాగుంది క్యారెక్టర్స్ బాగున్నాయి క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి డైలాగ్స్ బాగున్నాయి అందులో పంచెస్ బాగున్నాయి బట్ సెకండ్ హాఫ్లో లెంత్ ఒక్కటే బాగాలేదు సాగ తీసినట్టు అనిపించింది అండ్ అక్కడక్కడ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ బదులు నితన్ని చూస్తున్న ఫీలింగ్ కూడా వచ్చింది బట్ సినిమా మొత్తం అయిపోయాక బయటికి వస్తున్నప్పుడు అనుభూతి మాత్రం బ్రహ్మాండంగా ఉంది సో ఐఎమ్ గోయింగ్ విత్ త్రీ పాయింట్ టూ ఫైవ్ స్టార్స్ మీరు ఆ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చేసింది ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ లో పోస్ట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ అండి రోమాంటిక్ హీరో మంచి రోమాంటిక్ హీరో లేదు సెట్ లోనప్పుడు సీన్స్ వొట్టేటప్పుడు కూల్ గా ఉంది ట్రిక్కీ మ్యాజిక్ రిపీట్ అయింది నాకైతే బాగా నచ్చింది ఫ్యామిలీ స్టోరీ అమ్మా చానా బాగుంది బాగుంది సింప్లీ క్లీన్ ఎంటర్‌టైనర్ ఫీల్ గుడ్ మూవీ you <laughs>